Hi viewers, welcome to GNN. కొంతకాలం క్రితం వరకు సౌత్ సినిమాలపై ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో జితేంద్ర ఎక్కువ మక్కువను చూపేవాడు. సౌత్లో హిట్ అయిన సినిమాలను హిందీలో రీమేక్ చేసే హీరోల్లో ముందుగా ఆయన పేరే వినిపించేది. అయితే ఇటీవల కాలంలో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్లు సౌత్ సినిమాల రీమేక్లలో చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. పోకిరి, కిక్ సినిమాలను రీమేక్ చేసి సల్మాన్ విజయాలను అందుకోగా చంద్రముఖి, విక్రమార్కుడు, టాగూర్, కాంచన లాంటి సినిమాల హిందీ రీమేక్లతో అక్షయ్ సూపర్ హిట్స్ అందుకున్నారు. ఇక అజయ్ దేవగన్ అయితే సూర్య నటించిన సింగం సినిమాతో రికార్డు క్రియేట్ చేశారు. ఈ సినిమాకి సీక్వెల్గా సింగం 3 సినిమాను కూడా హిందీలో రీమేక్ చేయాలని అజయ్ దేవగన్ నిర్ణయించుకున్నాడు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతటి భారీ చిత్రాన్ని చేయడం కుదరదని భావించి కార్తి చేసిన ఖైదీ సినిమాను రీమేక్ చేయడానికి రంగంలోకి దిగాడు. తమిళంలో కొంతకాలం క్రితం కార్తి చేసిన ఈ సినిమా తెలుగులోనూ భారీ వసూలను రాబట్టింది. ఇప్పటికే హిందీలో ఆ సినిమాకి చెందిన షూటింగ్ పార్ట్ కూడా స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలోనే సైఫ్ అలీ ఖాన్, హృతిక్ రోషన్లు కూడా మన సౌత్ సినిమాలను రీమేక్ చేసేందుకు ఆసక్తి కనబరిచారు. సైఫ్, హృతిక్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం విక్రమ్ వేద. పుష్పర్ గాయత్రి తీసిన తమిళ సినిమాలో మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా నటించారు. ఈ సినిమా కేవలం 3 రోజుల్లోనే 100 కోట్ల షేర్ వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేసేందుకు పలువురు నిర్మాతలు పోటీ పడ్డారు. బాలకృష్ణ, రానా, రాజశేఖర్, చిరంజీవి, ప్రభాస్, రానాలు ఈ సినిమాని రీమేక్ చేస్తున్నారని వార్తలు కూడా ప్రచారం జరిగాయి. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు. దాంతో పుష్కర్ గాయత్రి ఈ సినిమా కథని బాలీవుడ్ స్టార్ హీరోలైన సైఫ్ అలీ ఖాన్, హృతిక్ రోషన్లకు వినిపించారు. కథ నచ్చడంతో వారిద్దరూ ఇప్పటికే ప్రాజెక్టులో జాయిన్ అయ్యారు. మంచి కథ బలమున్న ఈ సినిమాని టాలీవుడ్ మిస్ చేసుకుందని సినీ పండితులు చెబుతున్నారు. విక్రమ్ వేద సినిమాతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ సినిమాని కూడా చేసేందుకు మన హీరోలు ఇష్టాన్ని చూపడం లేదట. మలయాళ సూపర్ హిట్ చిత్రం డ్రైవింగ్ లైసెన్స్ సినిమా తెలుగు హక్కులను రామ్ చరణ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమా ఇప్పటి వరకు సెట్స్ మీదకు వెళ్లలేదు. అసలు సెట్స్ మీదకు వెళ్తుందా లేదా అనేది కూడా అనుమానమే. ఈ నేపథ్యంలోనే అక్షయ్ కుమార్ ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. 2 సూపర్ చిత్రాలను టాలీవుడ్ మిస్ చేసుకుందని ట్రేడ్ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి. మొత్తానికి అది మ్యాటర్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జీఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జీఎన్ఎన్ టీవీ.